ఓకే రైట్ రేషియో ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ చూస్తే రైట్ మాక్సిమమ్ ఓల్డ్ బుక్లో ఈ బుక్లో వచ్చేసి ఎక్కువ కవర్ కాలేదు సో ప్రాక్టీస్ చేసి ఇంకా వేరే బుక్స్ కూడా ట్రై చేయండి లేదా వన్ వీక్ బ్యాచ్ ఉంటుంది రైట్ అవి కూడా చూసుకోండి వీడియోస్ కావాలంటే సో వాటిల్లో మాక్సిమం కవర్ అయినాయి మోడల్స్ అని ప్రాక్టీస్ కోసం ఇంకా డిఫరెంట్ బుక్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఇవి అంటే ఓల్డ్ కాబట్టి కొంచెం ఆ లెవెల్ వరకు బేసిక్ లెవెల్ వరకు ఉన్నాయి ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అయితే కవర్ కాలేదు రైట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏ ఈస్ట్ బి ఈక్వల్స్ టు ఫైవ్ ఈస్ట్ నైన్ బిఈస్ట్ సిక్వల్స్ టు ఫోర్ ఈస్ట్ సెవెన్ ఏ ఈస్ట్ బి ఈక్వల్ టు ఫైవ్ ఈస్ట్ నైన్ బీఈస్ట్ సిక్వల్స్ టు ఫోర్ ఈస్ట్ సెవెన్ అయితే దెన్ ఫైండ్ ఏ ఈస్ట్ బిఈస్ట్ సి ఏం చెప్తాను డైరెక్ట్ చెప్పండి ఫైవ్ ఇంటూ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఈస్ట్ నైన్ ఇంటూ ఫోర్ థర్టీ సిక్స్ ఈస్ట్ నైన్ ఇంటూ సెవెన్ ఓకేనా అయితే డైరెక్ట్ డౌట్ ఉంటే రాసుకోండి నో ప్రాబ్లం ఫైవ్ ఇంటూ ఫోర్ ఈస్ట్ తర్వాత ఫోర్ ఇంటూ నైన్ ఈస్ట్ నైన్ ఇంటూ సెవెన్ ఐ మీన్ మళ్ళీ మనం నైన్ దీన్ని ఫోర్త్ చేయాలి దీన్ని నైన్త్ చేయాలి అదంతా లేకోకుండా మనం టూ టర్మ్స్ కాబట్టి ఫస్ట్ టూ నెక్స్ట్ టూ ఆ నెక్స్ట్ టూ ఆ విధంగా చేస్తా అవుతాం ఓకే డౌట్ ఉంది కదా ఫైండ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఫోర్ కామా నైన్ కామా ట్వెల్వ్ నాలుగు కామా తొమ్మిది కామా పన్నెండు నాలుగవ అనుపాతాం అంటే ఏమన్నా రాసాం ఫోర్ ఈస్ట్ నైన్ ప్రపోర్షన్ టువెల్ ఈస్ట్ అని ఫోర్ త్రీస్ టువెల్వ్ నైన్ త్రీస్ రైట్ రాయొచ్చు డైరెక్ట్గా లేదనుకుంటే ఏ డిఇజ్ ఈక్వల్ టు ఏ ట్వెల్వ్ నైన్స్ వన్ జీరో ఎయిట్ బై ఫోర్ రైట్ చేస్తే ట్వంటీ సెవెన్ కాబట్టి అది ఎప్పుడంటే అంటే మనకు థిరిటికల్గా వచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి ఆ క్వశ్చన్స్ డైరెక్ట్గా అయితే ఈ విధంగా చేస్తాం రిలేషన్ ఉంది డైరెక్ట్గా చేస్తాం డౌట్ ఉంది ఏమన్నా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైన్ థర్డ్ ప్రపోషనల్ టు సిక్స్టీన్ అండ్ థర్టీ సిక్స్ తా మూడవ అనుపాతము మూడవ అనుపాతము అంటే ఏమన్నా రాసాం సిక్స్టీన్ ఈస్ట్ థర్టీ సిక్స్ ప్రపోర్షన్ టు థర్టీ సిక్స్ ఈస్ట్ రైట్ అంతేనా సో రిలేషన్ సిక్స్టీన్ ఇంటూ టూ పాయింట్ టూ ఫైవ్ ఉంది లేదా అంత అవసరం లేదనుకుంటే డైరెక్ట్ ఏమి రావచ్చు మనం థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ బై సి స్క్వైర్ బై ఏ సారీ సిజ్ ఈక్వల్ టు బి స్క్వైర్ బై ఏ అంతే కదా మనం రాసేది సో ఫోర్ ఫోర్స్ ఫోర్ నైన్స్ ఫోర్ వన్స్ ఫోర్ నైన్స్ నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ మనకు కావాల్సిన ఆన్సర్ ఎయిటీ వన్ ఓకే అర్థం కాకుండా రిపీట్ చేస్తా రైట్ నెక్స్ట్ ది మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ జీరో పాయింట్ జీరో ఎయిట్ అండ్ జీరో పాయింట్ వన్ ఎయిట్ సున్నా పాయింట్ సున్నా ఎనిమిది కామ సున్నా పాయింట్ ఒకటి ఎనిమిదిల మధ్యమ అనుపాత సంఖ్య మిడిల్ మీన్ ప్రపోర్షన్ అంటే జీరో పాయింట్ జీరో ఎయిట్ రైట్ యాస్ ప్రపోర్షన్ టు జీరో పాయింట్ వన్ ఎయిట్ ఇది మనకు మనకుండే జీరో పాయింట్ జీరో ఎయిట్ డాష్ ప్రపోర్షన్ టు జీరో పాయింట్ వన్ ఎయిట్ ఉంది సో ఈ కేజ్ తీసుకునేప్పుడు ఈ మీన్ వ్యాల్యూ కావాలంటే ఏం చేస్తాం స్క్వైర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ ఇంటూ జీరో పాయింట్ వన్ ఎయిట్ ఐ మీన్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ ఫార్టీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్స్ సో వన్ ఫార్టీ ఫోర్ స్క్వైర్ రూట్ ట్వల్వ్ లోపల ఫోర్ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి బయట టూ డెసిమల్స్ ఆన్సర్ అంతా జీరో పాయింట్ వన్ టూ అర్థం ఫోర్త్ ప్రపోర్షనల్ వేరు థర్డ్ ప్రపోషనల్ వేరు మీన్ ప్రపోషనల్ వేరు క్లియరా నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ఇస్ట్ వై ఈక్వల్ టు త్రీ ఈస్ట్ ఫోర్ దెన్ వాల్యూ అన్నాడు ఇస్ట్ వై నథింగ్ బట్ ఎక్స్ బై వైక్వల్ టు త్రీ ఇస్ట్ ఫోర్ ఎక్స్ వాల్యూ త్రీ వై వాల్యూ ఫోర్ తీసుకొని చేస్తాం ఎక్స్ వాల్యూ త్రీ తీసుకుంటే ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ వై వాల్యూ ఫోర్ కాబట్టి ఫైవ్ ఇంటూ ఫోర్ ఈస్ట్ ఫైవ్ ఇంటూ త్రీ మైనస్ టూ ఇంటూ ఫోర్ ఎక్స్ వాల్యూ త్రీని వై వాల్యూ ఫోర్ గా తీసుకుంటున్నాం యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్ట్యూట్ చేస్తా ఫోర్ త్రీ ట్వల్వ్ ప్లస్ ట్వంటీ ఓకే రావల్వ్ ప్లస్ ట్వంటీ ఈస్ట్ ఫిఫ్టీన్ మైనస్ ఎయిట్ థర్టీ టూ ఈస్ట్ సెవెన్ థర్టీ టూ ఈస్ట్ సెవెన్ ఎస్ డౌట్ ఉందా క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ డివైడ్ సిక్స్ సెవెంటీ టూ రూపీస్ ఇందా రేషియో ఫైవ్ ఇస్ టు త్రీ ఆరు వందల డెబ్బై రెండు ఐదు ఇస్ట్ మూడులో విభాగము చేయము ఫైవ్ ప్లస్ త్రీ టోటల్ ఎంత ఎయిట్ పార్ట్స్ కాబట్టి ఒకటి ఫైవ్ బై ఎయిట్ ఇంటూ సిక్స్ సెవెంటీ టూ ఇంకొకటి త్రీ బై ఎయిట్ ఇన్ సిక్స్ సెవెంటీ టూ ఎట్లా రాసుకోవచ్చు లేదంటే ఎయిట్ పార్ట్స్కు సిక్స్ సెవెంటీ టూ అయితే ఫైవ్కి ఎంత త్రీకి ఎంత ఎయిట్ ఎయిట్స్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ ఎయిటీ ఫోర్ ఫైవ్స్ రైట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఎయిటీ ఫోర్ త్రీస్ టూ ఫిఫ్టీ టూ ఇక్కడైనా అదే కదా చేస్తా నువ్వు ఎట్లా చేసినా సరే ఎయిట్ ఎయిటీ ఫోర్స్ ఎయిట్ ఎయిటీ ఫోర్స్ ఎయిటీ ఫోర్ ఇంటూ ఫైవ్ ఒకటి ఎయిటీ ఫోర్ ఇంటూ రైట్ యూనిట్ ట్రీమ్ మెథడ్ ఇదైతే నార్మల్గా చేస్తాం రైట్ ఎట్లా చేసినా ఓకేనో ప్రాబ్లం లేదు రైట్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ క్లియర్ మన దగ్గర ఇంత ఉంది ఐదు ఇష్టం ఒక బా టోటల్ ఎంత ఉంది ఎనిమిది ఉంది ఒకనికి ఐదు ఇస్తాడు ఇంకోనికి మూడు ఇస్తాను ఒకటి ఫైవ్ బై ఎయిట్ అయింది ఇంకోటి త్రీ బై ఎయిట్ రైట్ క్లియరా నెక్స్ట్ డివైడ్ లెవెన్ సిక్స్టీ టూ రూపీస్ అమాంగ్ ఏ కామా బీ కామా సి ద రేషియో థర్టీ ఫైవ్ ఈస్ట్ ట్వంటీ ఎయిట్ ఈస్ట్ ట్వంటీ పదకొండు వందల అరవై రెండును ఆ రేషియోలో వంతున్నాడు ఎంత ముప్పై ఐదు ఈస్ట్ ఇరవై ఎనిమిది ఈస్ట్ ఇరవై మొత్తం ఎంత థర్టీ ట్వంటీ ఫిఫ్టీ సెవెంటీ సెవెంటీ ఎయిట్ సిక్స్టీ త్రీ పార్ట్స్ ఓకేనా థర్టీ సరే ఎయిటీ త్రీ పార్ట్స్ సరే ఎయిటీ త్రీ పార్ట్స్ ఎయిటీ త్రీ వన్స్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ వన్స్ ఎయిటీ త్రీ నెక్స్ట్ ఎయిటీ త్రీ అయితే త్రీ థర్టీ టూ ఎయిటీ త్రీ ఫోర్స్ త్రీ థర్టీ టూ అంటే ఇంటూ ఫోర్టీన్ వానికి ఒక్కొక్కరికి ఒకరికి థర్టీ ఫైవ్ పార్ట్స్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ సెవెంటీ ఫార్ నైంటీ నెక్స్ట్ ఇంకొకరికి ట్వంటీ ఎయిట్ పార్ట్స్ ఫోర్టీన్ ఎయిట్స్ వన్ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ థర్టీ నైన్ ఇంకొకరికి ట్వంటీ పార్ట్స్ ట్వంటీ ఇంటూ ఫోర్టీ రైట్ టూ ఎయిటీ రూపీస్ సో ఇది వాడు ఒక్కొక్కరికి ముగ్గురికి డివైడ్ చేస్తున్నాడు రైట్ ఒక్కొక్కరికి అయితే థర్టీ ఫైవ్ బై ఎయిటీ త్రీ ఇంటూ టోటల్ వన్ వన్ సిక్స్ టూ రైట్ నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది మ్యాటర్ కాదు సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది ఎట్లా ఎంత చేస్తున్నావు అనేది మ్యాటర్ ఇక్కడ ఓకేనా టోటల్ ఏమైనా ఉంది ఇక్కడ రైట్ ఎక్స్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఏ బ్యాక్ కంటైన్స్ ఫిఫ్టీ పైస్ ట్వంటీ ఫైవ్ పైస్ అండ్ టెన్ పైస్ కాయిన్స్ ఇన్ ద రేషియో ఫైవ్ ఈస్ట్ నైన్ ఈస్ట్ ఫోర్ ఒక సంచిలో నాణ్యాలు ఐదు ఈస్ట్ తొమ్మిది ఈస్ట్ నాలుగు నిష్పత్తిలో కలవు అన్నాడు కాయిన్స్ ఫైవ్ ఈస్ట్ నైన్ నిష్పత్తిలో ఉన్నాయి డినామినేషన్ కూడా ఇచ్చినాడు అవి ఏంటంటే ఉన్నాయి అన్నాడు వన్ సారీ ఫిఫ్టీ పైస్ అండ్ టెన్ పైస్ సారీ ట్వంటీ ఫైవ్ పైస్ అండ్ టెన్ పైస్ కాయిన్స్ ఇవి మన దగ్గర ఉండే సంచిలో ఉండే కాణాలు అయితే ఫైన్ ది నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఇచ్చినట్టు ప్రతి రకం నాణ్యాల సంఖ్య ఎంత రైట్ ఇది జనరల్గా చేస్తామని అంటారు రైట్ ఆ విధంగా చేయకోకుండా వాళ్ళ బ్యాగ్లో డబ్బులు ఇచ్చినాడు కాబట్టి అమౌంట్ లేక మారుద్దాము కాయిన్స్ ఇచ్చింటే కాయిన్స్ లేక మార్చింది సో డబ్బులు నా దగ్గర ఒక రూపాయి కానీ నాణ్యాలు పది ఉంటే ఎంత అవుతుంది నా దగ్గర టోటల్ అమౌంట్ పది రూపాయలు అంటే టెన్ ఇంటూ వన్ అదే యాభై పైసల కాన ఇరవై ఉంటే ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ చేసే థౌజండ్ పైస్ అంటే టెన్ రూపీస్ అని చేస్తాను అర్థమైంది సేమ్ అదే కేసే డినామినేషన్ ఇంటూ కాయిన్స్ చేస్తే మనకేమొస్తుంది అమౌంట్ అమౌంట్గా మారుద్దాం మొత్తం ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ టూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఇంటూ నైన్ టూ ట్వంటీ ఫైవ్ టెన్ ఇంటూ ఫోర్ ఎంత ఇది నా దగ్గర ఉండే డినామినేషన్ ఎంత ఉంది టోటల్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫార్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ వన్ ఫైవ్ అంతేనా ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ పార్ట్స్ ఇంత అమౌంట్ ఉంది ఎంత డబ్బులు ఉంది నా దగ్గర వాడు ఇచ్చిన క్వశ్చన్ ఎంత రెండు వందల ఆరు రూపాయలలో ఉంది దాన్ని పైసలు లేక మారుస్తే రైట్ క్లియరా సో ఒక పంచ్లో యాభై పైసలు ఇరవై ఐదు పైసలు పది పైసల నాణేలు ఐదు ఈస్ట్ తొమ్మిది ఈస్ట్ నాలుగు నిష్పత్తిలో ఉన్నాయి నాడు రైట్ ఆ డినామినేషన్ ఈ కేసు ఎందుకు చేస్తానంటే ఎగ్జామ్కి పోయిన తర్వాత ఇదే రాయరు ఇది మొత్తం మైండ్లో రన్ అవుతుంది సో ఓన్లీ వాల్యూస్ రాసుకొని యాడ్ చేసుకుంటాం అంతే ఫైవ్ వన్ ఫైవ్ కంటైతే వా అడిగింది ప్రతి రకం నాణ్యాలు ఎంత ఉంది ఒకటి ఫిఫ్టీ పైస్ అయితే ఫైవ్ పార్ట్స్ ఇదైతే నైన్ పార్ట్స్ ఇదైతే ఫోర్ పార్ట్స్ సో ఫిఫ్టీ పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే డైరెక్ట్గా ఫైవ్ పార్ట్స్కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఫైవ్ పార్ట్స్కి ఎంత సో క్యాన్సలేషన్ చేయండి ఫైవ్ వన్ ఫైవ్ వన్స్ ఫైవ్ వన్ ఫైవ్ పోతే ఫైవ్ వన్ ఫైవ్ పోతే రిమైనింగ్ రైట్ సారీ ఫైవ్ వన్ ఫోర్ ఫోర్స్ డైరెక్ట్గా టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్స్ టూ థౌజండ్ సిక్స్టీ జీరో ఫైవ్ ఫోర్టీస్ ఇవైతే టూ హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయి ఫిఫ్టీ పైస్ టీ ఫిఫ్టీ పైస్ టీ ఫైవ్ పార్ట్స్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పైస్టీ అయితే ఎన్ని ఉన్నాయి నైన్ పార్ట్స్ సో నైన్ ఇంటూ ఫార్టీ ఎంత త్రీ సిక్స్టీ కాయిన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ పార్ట్స్ ఇది ఫోర్ పార్ట్స్కి కి అంతా ఫోర్ ఇంటూ ఫార్టీ వన్ సిక్స్టీ కాయిన్స్ ఇవి వాళ్ళ దగ్గర ఉండే కాయిన్స్ టూ హండ్రెడ్ త్రీ సిక్స్టీ వన్ సిక్స్టీ డౌట్ ఉంది ఏమైనా సో ఈ టైప్ ఏంది రైట్ వేరే ప్రొసీజర్స్ ఉన్నాయి దీనికి కానీ ఇది ఈజీగా ఉంటుంది ఇది ఈజీగా ఉంటుంది మనకు రైట్ ఫోన్ ఫోన్ ఇంకా మనకు ఈజీ అవుతుంది రైట్ ఏదంటే వేరే మెథడ్స్ షార్ట్ కట్స్ ఏదంటే ఒక రూపాయి యాభై పైసలు ఇరవై ఐదు పైసలు అని ఇచ్చినప్పుడే షార్ట్ కట్స్ ఉన్నాయి కానీ అక్కడ వాల్యూ మారిస్తే ఫిఫ్టీ పైస్ బదులు రైట్ వన్ రూపీ ఫిఫ్టీ పైస్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ టెన్ అన్నాడు రేపు టెన్ ఫైవ్ టూ రూపీ టూ పైస్ అనొచ్చు రైట్ వాల్యూ మార్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు సో ఈ మెథడ్ అయితే ఎట్లా ఇచ్చినప్పుడు సరే మనకు సేమ్ డినామినేషన్ కాయిన్స్ అమౌంట్ ఒకవేళ డినామినేషన్ అమౌంట్ కాయిన్స్ వాడి ఏది ఇచ్చింటే అది దాన్ని బట్టి ఇచ్చేసేస్తాం ఈజీగా చెప్పొచ్చు డౌట్ లేదు మీకు క్లియరా ఈ టైప్ చేస్తాము ఈ క్వశ్చన్స్ ను పార్ట్ అంతా మైండ్లో లో ఉంటుంది ఇది మాత్రమే రన్ చేసేస్తాం నెక్స్ట్ ఈ మిక్సర్ కంటైన్స్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఫోర్ ఇస్ట్ త్రీ ఒక మిశ్రమంలో ఆల్కహాలు మరియు నీరు నిష్పత్తి నాలుగు ఇస్ట్ మూడు ఇఫ్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద మిక్సర్ అయితే దానికి ఆ మిశ్రమానికి ఐదు లీటర్ల నీటిని కలిపితే ది రేషియో బికమ్స్ ఫోర్ ఇస్ట్ ఫైవ్ ఆ నిష్పత్తి నాలుగు ఇస్ట్ ఐదు అయింది ఎప్పుడైంది ఆఫ్టర్ యాడింగ్ ఆఫ్ ఫైవ్ లీటర్స్ వాటర్ ఐదు లీటర్ల నీటిని మాత్రమే కలిపితే ఆల్కహాల్ చేంజ్ అవుతుందా కాదా ఓన్లీ వాటర్ యాడ్ చేసిన ఇక్కడ చేంజ్ అయింది ఏమైనా సో రేషియో ఆల్రెడీ ఇన్ బ్యాలెన్స్డ్ మనం ఏం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆల్కహాల్ ఈక్వల్ గానే ఉంది కానీ వాటర్ ఎంత పెరిగింది నెంబర్ ఆఫ్ పార్ట్స్ త్రీ నుండి ఫైవ్ ఎంత పెరిగింది టూ పార్ట్స్ పెరిగింది ఆ టూ పార్ట్స్ కు ఫైవ్ లీటర్స్ అయితే ఆల్కహాల్ పరిమాణం ఎంత ఆల్కహాల్ ఎంత ఉంది ఫోర్ పార్ట్స్ కు సో టూ టూస్ ఫోర్ సో ఫైవ్ టూస్ టెన్ లీటర్స్ అర్థమైనా క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేస్తామనే దానికి బెస్ట్ క్వశ్చన్స్ అప్లికేషన్ ఎట్లా జనరల్గా అయితే ఫోర్ ఎక్స్ త్రీ ఎక్స్ అని రాస్తాం ఫోర్ ఎక్స్ బై త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇది ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ అన్నది మనస్ ఎక్స్ రాసుకోండి ఇక్కడ ఎక్స్ రాయడం మనం రైట్ ఇది అలవాటు అయితే మనం ఆ క్వశ్చన్స్ చదువుతానే డైరెక్ట్గా చూడొచ్చు రెండుకి ఐదు అయితే ఎంత అనేది ఓకే ఇది మనకు రైట్ ఎగ్జాంపుల్స్లో ఉండే క్వశ్చన్స్ అయితే రైట్ ఎక్సర్సైజ్ చూద్దాం ఏమైనా డౌట్ ఉందా రైట్